చేసుకోకూడదు ఆంజనేయుని పెళ్లి. ఆంజనేయుడికి ఎవడు తక్కువ అండి? మంచి అందంగా ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు. కాపు ముందు మూచి ఎరగంత ఆహారం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వయ్యా. ఏమ్మాయి వాళ్ళు బ్రహ్మచారులు. ఓ బ్రహ్మచారులు మాట ఏమండో బ్రహ్మచారి పెళ్ళిళ్ళు అవ్వట అంటే అదే ఇన్ని సూపులు పెను సూపులు ప్యాంట్ పార్టీలు భోజనాలు ఏమక్కర్లేదు. మీకు ఇలాంటి కథలు రావు. బాలనాగమ్మ వచ్చు. ఈ బాలనాగమ్మ కథ ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో చెప్పమ్మా. ఈ కథ కూడా పవిత్రమైనటువంటి మన భారతదేశంలో జరిగింది. అయితే మన భారతదేశం ఎలాంటిదో చెప్పుకొని కథలోకి వెళ్దాం. సరే, అష్టైశ్వరాల రత్నగర్భ సంగీత సాహిత్యాలకు అమృత కథన రంగమని దేశ దేశాల్లో ప్రఖ్యాతి గాంచింది మన భారతదేశం. మన భారతదేశంలో మాయన మరాఠి అనే మంత్రి ఈ పకీరు అవినీతికి అధర్మాలకు ముద్ర ముద్ర కుమారుడు. మన స్త్రీని మన్నించే పాపి వీడి స్వార్థానికి నాగిని పొడిగొట్టిన పెద్ద మాయామహల్ లక్ష్మి అండి. తులం బంగారం కొనుక్కొని బ్రహ్మంగారు గారి స్టార్లు బుట్లు పురమాయించుకుంది. బ్రహ్మంగారు చక్కగా తయారు చేసి తీసుకొచ్చారు. లక్ష్మి ఇంటి దగ్గర వంట చేస్తుందండి. పోయిపోయిన అన్నం పెట్టింది. అన్నం ఉడికే వరకు ఖాళీగా ఎందుకు ఉండాలని? మీ ఆడవారు ఎప్పుడు ఖాళీగా ఉండరేదో పని చేస్తారు కదమ్మా. ఇంట్లో సిరిగిపోయి లంగా ఒకటి ఉంటే సూది దారంతో కుట్టుకుంటుంది. ఈలోగా బ్రహ్మంగారు ఇచ్చారు. అమ్మా లక్ష్మి ఇగో నీ వస్తువులు అని ఇచ్చారు. ఆ బంగారం ఇలా అందుకుందండి, పోయిపోయిన అన్నం పొంగొచ్చిందండి. ఎప్పుడైపోయి
పోయిపోయిన అన్నం పొంగి వచ్చిందో ఈ బంగారం అక్కడ పెట్టి ఈ సిరుపు లంగా కుడుతుంది కదా ఈ లంగా ఏం బంగారమే పెట్టి పోయి దగ్గరికి వెళ్ళి అన్నం చూసి వచ్చేసరికి ఏ బాబు చూసాడు ఎలాంటి ఆ లంగా కింద బంగారం దొంగోడు ఎట్టుకెళ్ళి చూడైనా ఈ పచ్చిరవాణి కోట్లోకి ఇతరులెవరు వెళ్ళటానికి సాధ్యం కాదయ్యా మాయలు వారు కాబట్టి ఇతరులెవరిలోనూ ప్రవేశించారు.